రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ మాఫియా. ఇక్కడ భూ కబ్జాల పర్వం అయితే కొనసాగుతుంది. కబ్జా పర్వంతో చినుకు పడితే నౌపాడు గ్రామం నీటిలో మునక్క తప్పట్లేదు. కబ్జా పర్వంతో చినుకు పడితే ఆ గ్రామం అంతా రైతులు నీరు అందక కూడా రైతులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళం, టెక్కలి, నౌపాడులో మళ్ళీ మరోసారి రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ మాఫియా. 14 చెరువు గర్భాల్లో వందల ఎకరాలు భూ కబ్జాకు గురవుతున్నట్టుగా అక్కడున్న వాసులు ఆరోపిస్తున్నారు. చెరువు భూముల్లో వెలిసిన లేఅవుట్లు, కబ్జాల పరమం అయితే కొనసాగుతుంది. ఇదే విధంగా ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు చెప్తున్న చోద్యం చూస్తున్నారు అధికారులు. భారీగా ముడుపులు తీసుకున్నారని స్థానికులు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా భూ కబ్జాలతో పంట పొలాలకు నీరు అందటం లేదంటున్న రైతులు, కబ్జా పర్వంతో చినుకు పడితే నౌపాడు గ్రామం నీటిలో మునక తప్పడం లేదు. కబ్జా పర్వంతో చినుకు పడితే నౌపాడు గ్రామం నీటిలో మునుతున్నట్టుగా అక్కడున్న గ్రామస్తులు తెలుపుతున్నారు. శ్రీకాకుళం, టెక్కలి, నౌపాడులు రెచ్చిపోతున్న రియల్ ఎస్టేట్ మాఫియా. దీనిపై ఎన్నిసార్లు అక్కడున్న గ్రామస్తులు అధికారులకు చెప్పినా చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, భారతి, శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలకి అడ్డే లేకుండా పోతుంది. అటుపక్క ప్రభుత్వ భూమి, చెరువులు అని తేడా లేకుండా కూడా ఇష్టానుసారంగా కబ్జాల పర్వం వైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పటికప్పుడు సీవీఆర్ ఈ కబ్జాల పర్వంపై వరుస కథనాలు ప్రకటించినప్పుడు కూడా అధికారుల్లో కొన్ని ప్రాంతాల్లో తెలం వచ్చినప్పుడు కూడా మరికొన్ని ప్రాంతాల్లో కాసుల మత్తులో ఉండే పూర్తి స్థాయిలో కూడా అధికారులు విచారణకు కూడా వెనకంద వేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సీవీఆర్ న్యూస్ వరుస కథనాల ప్రచారంతో మరికొంతమంది ఎవరైతే భూ కబ్జాలకి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులు భారీ ఎత్తున కూడా సీవీఆర్ న్యూస్ ను ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నౌపాడ గ్రామంలో పెద్ద ఎత్తున కూడా భూ కబ్జాలు జరిగినట్లుగా కూడా ఇప్పటికే సీవీఆర్ న్యూస్ కు చాలా మంది బాధితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు సీవీఆర్ న్యూస్ పూర్తి స్థాయిలో ఈ భూ కబ్జాలపై రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సీవీఆర్ న్యూస్ లో వెలుగు చూస్తున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున కూడా ఆ నౌపాడ సంతబొమ్మల మండలం నౌపాడ గ్రామంలో కబ్జాల పరమైనటువంటి భూమికి సంబంధించినటువంటి విజువల్స్ అని మనం చెప్పొచ్చు. అయితే దాదాపుగా కూడా ఈ ప్రాంతంలో నౌపాడ పంచాయతీ ప్రాంతంలో దాదాపుగా 14 చెరువుల్లో వందల ఎకరాలకు పైగా కూడా రియల్టర్లు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా చెరువులను పూర్తి చేసి వాళ్ళ రియల్టర్ల భూముల్లో మరికొంత చెరువు భూములను కూడా కబ్జా చేసి ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నట్లుగా కూడా మనకి పూర్తి స్థాయిలో సమాచారం అందింది. అయితే ముఖ్యంగా 420, 364, 367, 421, 4:26:1, 4:26:2, 387 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి చెరువు భూములను పెద్ద ఎత్తున కూడా మట్టిపోసి ఆ పూర్తిగా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ చెరువుల్ని కప్పేసి లేఅవుట్లు కూడా వేసినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నామంటే ఆ ప్రాంతంలో రియల్టర్లకి రెవెన్యూ అధికారులు ఏ విధంగా సహకరిస్తారన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ని కబ్జాలు జరుగుతున్నప్పటికీ మనం విజువల్స్ ఎన్నోసార్లు కూడా మనం స్క్రీన్ మీద అయితే అవుట్ చేశాము, మరి ఇంత జరుగుతున్న అక్కడ కలెక్టర్ ఎటువంటి దీని మీద రియాక్ట్ అయ్యారా ఇప్పటి వరకు? అసలు అంటే ఇప్పటికే సీవీఆర్ న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి చెరువులు కబ్జాల మీద అయితే వరుస కథనాలు ప్రచరిస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారుల దృష్టికి కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా సీవీఆర్ న్యూస్ చాలా స్పష్టంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి భూ కబ్జాల పైన అయితే మాత్రం ఇప్పటికే విచారణ కూడా ఆదేశించినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీవీఆర్ న్యూస్ వరుస కథనాలకు స్పందిస్తున్నటువంటి అధికారుల తీరును చూసి మరికొంతమంది బాధితులు కూడా సీవీఆర్ న్యూస్ కి ఆశించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల పక్షాన అనుక్షణం పోరాడినటువంటి సీవీఆర్ న్యూస్ ఈ కబ్జాల పర్వాన్ని కూడా మరోసారి బట్టబహిలు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే మాత్రమే ఈ రోజు సంతబొమ్మల మండలం నౌపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి అక్రమాల చిత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో సీవీఆర్ న్యూస్ మరోసారి బట్టబయలు చేయడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులకు కూడా పూర్తి స్థాయి సమాచారం సీవీఆర్ న్యూస్ నేరుగా కూడా అందించడానికి కూడా పూర్తి స్థాయిలో నడుంపించినటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా సీవీఆర్ ప్రతినిధులకి అండదండలుగా నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వందల ఎకరాల కబ్జాలు జరుగుతున్నప్పుడు కూడా గతంలో రెవెన్యూ అధికారులకి అనేక సార్లు మొరపెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితులు లేని పరిస్థితుల్లోనే మాత్రమే సీవీఆర్ న్యూస్ ని ఆశ్రయిస్తూ సీవీఆర్ న్యూస్ ద్వారానే కేవలం వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకంతో మాత్రమే కబ్జాల పర్వాన్ని అంతా కూడా సీవీఆర్ న్యూస్ కి సమాచారం అందిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో సీవీఆర్ న్యూస్ జరుగుతున్నటువంటి అక్రమాలను ప్రతి ఒక్క అంశాన్ని కూడా బట్టబయలు చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా ఈ టెక్కలి నౌపాడ గ్రామంలో జరుగుతున్న
చేస్తున్నటువంటి వందల ఎకరాల భూ కబ్జాలకు సంబంధించి మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజల పక్షాన పోరాడేందుకు కూడా సీవియర్ న్యూస్ నడుము బిగించిందని కూడా మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఈ రియల్టర్లు వందల ఎకరాలు కబ్జాలు చేసి పూర్తి స్థాయిలో నాలా ట్యాక్సీలు కూడా అక్రమంగా సర్వే నెంబర్లతో వేయించుకుని నాలా ట్యాక్సీలు కట్టించి అమాయక ప్రజల్ని మోసం చేసి కోట్లాది రూపాయలను కూడా వెనకేసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీని వెనకాల ఎటువంటి రాజకీయ కోణాలు ఉన్నా సరే పూర్తి స్థాయిలో కూడా బత్తబయలు చేయడానికి కూడా అటుపక్క అధికార యంత్రాంగం కానీ ఇటుపక్క సీవీఆర్ న్యూస్ కానీ పగడబందీగా నడుము బిగించి ముందుకు రానున్న రోజుల్లో కూడా కొనసాగే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు భవన్. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.